పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమే. నీకు సాత్యం అన్నియు సాత్యం, అసాధ్యమైనది ఏదియును లేదు ప్రభువా. ప్రేమైన సహోదరి సహోదరులారా, రోజు రోజులు గడిచిపోతుంటే ఎప్పుడు దేవుడు మా ఇంటిలో మేలులు చేస్తాడు అని అనుకునే వాళ్ళకు సాధ్యం కానిది ఏది లేదు అని ఈ పాట ద్వారా మీకు ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలకు అద్భుతాలు జరగాలని ప్రార్థిస్తాం. పూదోట ప్రశాంత్ జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అనుకున్న కార్యములు సక్రమంగా జరిగినట్లుగా కుటుంబంలో పిల్లలు పెద్దలందరి మంచి ఆరోగ్యం తుమ్మ కరుణ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అల్లం విజయ్ భాస్కర్ రెడ్డి, మేరీ మనోజ్ రెడ్డిల తలంపులు నెరవేరినట్లుగా మనోజ్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు కొరకు మంచి జ్ఞానం ఆరోగ్యం విశ్వాసంలో ఎదిగినట్లుగా బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మనోజ్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఒక వ్యక్తికి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్టుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ నెలలో చివరిగా జరుగుతున్నటువంటి సేవకుల ప్రత్యేక సదస్సును ప్రభు ఆశీర్వదించమనియు మన ఉద్దేశములతో రేపటి దినం మొదటి శుక్రవారం యేసు తిరుగుదయానికి అర్పించబోతున్నటువంటి ప్రతి బిడ్డ ఉద్దేశం అర్పించి ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవహించినది జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నా. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. పరలోక మందున మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోక మందు నెరవేరునట్లు భూలోక మందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలోను లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించువారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మా అమ్మ మరియ తల్లికి దేవుని దూత పలికిన మాట మన ఇంటిలో ప్రవచనముగా నెరవేరును గాక. ఏంటిది ఆ ప్రవచనం? వాట్ ఈస్ ద ప్రాఫసీ దట్ వాస్ గివన్ టు మమ్మ మేరీ త్రూ ఏంజల్ గ్యాబ్రియల్? లూక్1:37, లూకా 1:37. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. మీరు కూడా డిక్లేర్ చేసుకోండి మీ కుటుంబంలో. మొదటి గుర్తులో యోహాను 11:38 యేసు మరల దీర్ఘముగా నిట్టూర్చి
సమాధియుతకు వచ్చాను. అది రాతితో మూయబడిన గుహ. రాతిని తొలగింపుడు అని యేసు అనెను. మృతుని సహోదరి మార్తమ్మ, ప్రభు, అతడు చనిపోయి 4 దినములైనది, ఇప్పటికీ దుర్వాసన కొట్టుకొచ్చుండును అనెను. యేసు ప్రభు పలికిన మాట, నీవు విశ్వసించినట్లయితే మహిమను చూస్తావని పలికి పిమ్మట యేసు బిగ్గరగా లాజరు బయటకు రమ్మని పలుకగా చనిపోయినవాడు వెలుపలకు వచ్చెను. యోహాను 11:43. John 11:38 up to 43 we hear Jesus was grieving in his spirit because his friend was no more. When they were crying, he felt the grief, sadness in his heart. He feels for us. And he told, remove that stone. And Martha said, he has already been dead and it must be smelling. Jesus said, if you believe, you will see the glory of God. And immediately Jesus said, Lazarus, come out. The dead man came out. మీ సమస్య నుండి ఈ పాట ద్వారా మీరందరూ బయటకు వచ్చే గొప్ప అద్భుతం ఈ రోజు జరుగునుగా. ఆమేన్. ప్రార్థనతో పాడదాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, సాధ్యం కానిది లేనే లేదని డిక్లేర్ చేసి పాడండి. సాధ్యం కానిది లేనే లేదు, నీకు సాధ్యం కానిది లేనే లేదు. సాధ్యం కానిది లేనే లేదు, నీకు సాధ్యం కానిది లేనే లేదు. సకల సృష్టిని పంచి అలే దేవా, సకల సృష్టిని సృష్టించి అలే దేవా. నీకు సాధ్యం అన్నియు సాధ్యం, నీకు సాధ్యం అన్నియు సాధ్యం. మార్త మరియ కన్నీళ్లు చూచి మరణించిన లాజరును సజీవంగా లేపెను యేసు. మార్త మరియ కన్నీళ్లు చూసి మరణించిన లాజరును సజీవంగా లేపెను యేసు. నీకు సాధ్యం అన్నియు సాధ్యం, నీకు సాధ్యం అన్నియు సాధ్యం. అసాధ్యం కానిది నేనే లేదు, నీకు సాధ్యం కానిది లేనే లేదు. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మీకు విరుద్ధంగా ఎవరైనా పని చేస్తే మీరు వాళ్ళతో కొట్లాడితే ఓడిపోతారు.
దానికి బదులుగా స్తుతిస్తే దేవుడు వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తాడు. ఏది మంచిదో మీరే ఎన్నుకోవాలి. ఇన్ కేస్ సంబడి డిస్టర్బ్స్ యూ ఆర్ ట్రబుల్స్ యూ, యూ షుడ్ నాట్ ఫైట్ విత్ దమ్ బికాస్ యూ విల్ బి డిఫీటెడ్. బట్ ఇఫ్ యూ ప్రైజ్ గాడ్, దే విల్ బి కన్ఫ్యూజ్డ్ అండ్ గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. రెండవ రాజుల దినచర్యల గ్రంథం 20:22-23 వారు అట్లు స్తుతి కీర్తనలు పాడుచుండగా, ప్రభు ఇజ్రాయేలుల మీదికి దండెత్తి వచ్చిన శత్రు ప్రజలకు కలవరము పుట్టించి వారిని చింతరవందరగా చేసును, అమానియేలు యుమోవయబీయులు ఈదోమీయులు మీద పడి వారిని సర్వనాశనం చేసిరి. 2 Kings 2 Chronicles 20:22-23 వి హియర్ దిస్ అండ్ ఏ ప్రైజ్డ్ అండ్ వర్షిప్డ్ గాడ్. గాడ్ కన్ఫ్యూజ్ ద ఎనిమీ అండ్ ఎనిమీస్ కిల్డ్ దెమ్ సెల్స్ అండ్ దే డి నాట్ ఈవెన్ డూ ఎనీథింగ్. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. సాధ్యం కానిది ఏది లేదు. పాడదామా ప్రేమన సహోదరి సోదరులారా. యుద్ధం చేసే దేవునికి చప్పట్లతో స్తుతి స్తోత్రం. సాధ్యం కానిది లేనే లేదు, నీకు సాధ్యం కానిది లేనే లేదు. సాధ్యం కానిది లేనే లేదు, నీకు సాధ్యం కానిది లేనే లేదు. సకల సృష్టిని సృష్టించి ఏలే దేవా, సకల సృష్టిని సృష్టించి ఏలే దేవా, నీకు సాధ్యం అన్నీ సాధ్యం, నీకు సాధ్యం అన్నీ సాధ్యం. స్తుతులు చెల్లించగానే శత్రువులలో కలవరం పుట్టి ఒక్కరినొక్కరు నాశనం చేసిరే. స్తుతులు చెల్లించగానే శత్రువులలో కలవరం పుట్టి ఒక్కరినొక్కరు నాశనం చేసిరే. నీకు సాధ్యం అన్నీ సాధ్యం, నీకు సాధ్యం అన్నీ సాధ్యం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ దేవాలయంలో అందమైనది అని పిలువబడే ద్వారము కలదు. అక్కడ అందమైన ద్వారంలో తన జీవితంలో ఎటువంటి అందం లేకుండా భిక్షకుడుగా మారిపోయిన వ్యక్తి అక్కడే ఉండిపోతున్నాడు. ఆయన జీవితాన్ని అందంగా మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా అలాగే మలచ్చునుగాక. దెర్ వాస్ అ బ్యూటిఫుల్ గేట్. ద వన్ ఆఫ్ ద గేట్ ఈస్ కాల్డ్ బ్యూటిఫుల్ గేట్ అండ్ దిస్ మ్యాన్ కుడ్ నాట్ రిసీవ్ ఎనీ ఆఫ్ దట్ గ్రేస్ ఆఫ్ బ్యూటీ ఆఫ్ దట్ టెంపుల్. హి వాస్ అ బెగ్గర్.
వి రీడ్ అబౌట్ ఇట్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్ 3:1-2. ఈ విషయాన్ని వి రీడ్ దిస్ ఈ విషయాన్ని మనం అపోస్తల కార్యంలో 3:1-2 చదువుతున్నాం. ఆ టైంలో ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు వచ్చారు, పేతురు యోహాను. అందుకే ఇంతమంది కలిసి పాడుతున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థన చెప్తున్నాం. ఇద్దరు కలిసి వచ్చారు. ఏ టైం అది? ఇదే టైం, 3 గంటల టైం. ఇదే టైంలో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైంది, యేసు చనిపోయిన టైంలో ఏది అడిగినా యేసుప్రభు ఇస్తాడని వాగ్దానం చేశాడు. ఆ మాట వాళ్ళకు అప్పుడే దేవుడు గుర్తించాడు, మనకి ఇప్పుడు గుర్తించాడు సిస్టర్ ఫాస్టినా ద్వారా. వి కమ్ టు నో ఫ్రమ్ సిస్టర్ ఫాస్టినా 3:00 వాట్ అవర్ వి ప్రే విల్ బి హర్డ్. బట్ దే న్యూ, పీటర్ అండ్ జాన్ న్యూ అట్ దాట్ 3:00 దే టోల్డ్ దిస్ మ్యాన్ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువుము అని పలికి పేతురు వాని కుడి చేతిని పట్టుకుని లేపాను. వెంటనే వాని పాదములు మడమడ బలపడుచు వాడు ఎగిరి గంతులు వేసి నిలబడి అటు ఇటు నడవసాగి. 2 people helped him when all of us are together praising, worshipping at this time 3:00. Such kind of miracles can happen. People will get up from their problem. చాలామంది నిలబడి నడబడాలి, సాక్ష్యం చెప్పాలి. పాడదామా ప్రేమన సహోదరి సహోదరులారా. యాక్ట్స్ 3:1-2, 3:6-7 is a song today. సాధ్యం కానిది లేనే లేదు, నీకు సాధ్యం కానిది లేనే లేదు. సాధ్యం కానిది లేనే లేదు, నీకు సాధ్యం కానిది లేనే లేదు. అందమైన ద్వారం వద్ద అందం లేని పక్షవాద రోగి నడిచాడే యేసు నామంలో. అందమైన ద్వారం వద్ద అందం లేని పక్షవాద రోగి నడిచాడే యేసు నామంలో. నీకు సాధ్యం అన్నియు సాధ్యం, నీకు సాధ్యం అన్నియు సాధ్యం. సాధ్యం కానిది లేనే లేదు, నీకు సాధ్యం కానిది లేనే లేదు. ఓ యేసయ్యా, ఈ టైంలో ఏది అడిగినా పేతురు పౌలు పేతురు యోహానుకు ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగారుండండి. నిత్యపిదా, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అసాధ్యమును సాధ్యముగా చేసి ఆయన రెక్కల క్రిందకి వస్తాం. రేపటి దినం కూడా మొదటి శుక్రవారం ప్రత్యేకంగా సమర్పించుకుందాం. వాట్ ఈజ్ ఇంపాసిబుల్ బికమ్స్ పాసిబుల్ బికాస్ ఆఫ్ వీ కమ్ టు ద
అండర్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. లెట్స్ ప్రే ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్ ప్రేయర్. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము, మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్ కేంద్రమును జరుగుతున్న ప్రతి పనిని గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారు అందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. ద ఫస్టిన్ అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెన్ ఫస్టినా, ప్రే ఫర్ us. ఎవరెవరికి సంతాన భాగ్యం లేదో వాళ్ళు వినండి ఒక సాక్ష్యం. చాలా మంది నా దగ్గరికి వచ్చి ఏడుస్తుంటారు. ఒక వ్యక్తి అయితే కడుపులోనే బిడ్డ చనిపోయింది, అందువలన ఏడ్చింది. నేను చెప్పాను, ఎవరికి తెలుసు, దేవుడు ఒకటి తీసుకుంటే రెండు ఇస్తాడు. కమల పిల్లలతో తర్వాత వచ్చి సాక్ష్యం చెప్పింది. అది మన కాలంలో మాత్రం కాదు, బైబిల్ కాలంలో జరిగిన విషయం ఇప్పుడు జరుగుతుంది. ఆదికాండం 25:21 రిబెకా గొడ్రాళ్ళ గుట్టచే ఆమె కొరకు దేవుడు దేవుణ్ణి ఈసాకు వేడుకొనిను. భర్త భార్య కోసం వేడుకుంటున్నాడు. భర్త ప్రార్థన విని భార్యను దేవుడు ఎలా దీవించాడంటే, దేవుని అతని మనవిని వినిను రెబెకా చూడాలయ్యను. ఎలాంటి ఇద్దరు పిల్లలతో, కమల పిల్లలతో. ఇన్ జెనసిస్ 25:21 రెబెకా వాస్ నాట్ ఏబుల్ టు బ్రింగ్ ఫోర్త్ ద బేబీ, షీ వాస్ బ్యారన్, అండ్ ఐసక్ హస్బెండ్ ప్రేడ్ ఫర్ హర్, అండ్ ద రిజల్ట్ రెబెకా గాట్ అ డబుల్ పోర్షన్ ఆఫ్ ట్విన్స్. గాడ్ విల్ గివ్ ఆల్వేస్ రెండింతల తీవడలు. వేదనతో ఉన్న వాళ్ళకి రెండింతల తీవడలు. పాడుదామా ప్రేమన సహోదరి సహోదరారా. ఆయనకి అసాధ్యం అనేది డిక్షనరీలోనే లేదని పాడుతున్నాం ఈరోజు. నమ్ముదాం ప్రవచనముగా. సంతాన భాగ్యం లేనటువంటి వాళ్ళందరికీ దేవుడు సంతానం కలిగించునుగా. ప్రార్థనతో పాడుదాం. సాధ్యం కానిది లేనే లేదు, సాధ్యం కానిది లేనే లేదు, సాధ్యం కానిది లేనే లేదు, నీకు సాధ్యం కానిది లేనే లేదు. సకల సృష్టిని సృష్టించి ఏలే దేవా, సకల సృష్టిని సృష్టించి ఏలే దేవా, నీకు సాధ్యం అన్నియు సాధ్యం, నీకు సాధ్యం అన్నియు సాధ్యం. ఇసాకు ప్రార్థింపగా రెబెకా గర్భం ధరించి కమలలకు జన్మమిచ్చిందే. ఇసాకు ప్రార్థింపగా రెబెకా గర్భం ధరించి కమలలకు జన్మమిచ్చిందే. నీకు సాధ్యం అన్నియు సాధ్యం, నీకు సాధ్యం అన్నియ సాధ్యం. యేసువా, నిన్ను నమ్ముచున్నా. ఈ గుర్తును సంతాన భాగ్యం కోసం
వేచి ఉన్న ప్రజల కోసం అంకితం చేస్తాం, ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి ఈ రోజు నుండి ప్రత్యేకంగా యేసు రక్తం ప్రజలందరినీ భద్రంగా కాపాడాలని జరుగుతున్న ప్రత్యేక వడకం ఆ డేట్స్ అనౌన్స్ చేస్తాను. రండి, అలాగే వచ్చే ప్రజల కోసం ప్రార్థిస్తుండాలని మనవి చేస్తున్నాను. ఇంగ్లీష్, ఇన్ ఇంగ్లీష్, అండ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఎస్ స్పెషల్ రిట్రీట్, కైండ్లీ కీప్ ప్రేయింగ్ అండ్ కమ్ ఫర్ దిస్ రిట్రీట్ అండ్ బీ బ్లెస్. ఇన్ ద మంత్ ఆఫ్ జూలై 10th ఈవినింగ్ టు 13th ఆఫ్టర్నూన్ వీ హ్యావ్ అ స్పెషల్ రిట్రీట్ అండ్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఇంగ్లీష్లో, ఆంగ్ల భాషలో ఈ నెలలో 10 సాయంత్రం నుంచి 13 మధ్యాహ్నం వరకు యేసు రక్తంలో ఉన్న శక్తి గురించి ప్రత్యేక వడకం ఇంగ్లీష్లో జరుగుతుంది. తెలుగు భాషలో 22 సాయంత్రం నుంచి 26 మధ్యాహ్నం లంచ్తో ముగించే యేసు రక్త వడకానికి మీరందరూ ఆహ్వానితులే. ప్లీజ్ కమ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ రిట్రీట్స్ అండ్ బీ బ్లెస్డ్. 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు కాదండి, దయచేసి ఈ నెలలో జరుగుతున్న వడకం. తర్వాత వెంటనే సేవకుల వడకం ఉంది కావున దయచేసి లాస్ట్ రోజు మధ్యాహ్నం లంచ్ చేసుకొని అందరూ మీరు ఇక్కడ నుంచి మీ ఇంటికి తిరిగి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. అలాగే టికెట్ కూడా బుక్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి వచ్చేవాళ్ళు ఆధార్ కార్డ్ జెరాక్స్ తీసుకొని రావాలని మనవి చేస్తున్నాను. మరి ముఖ్యంగా ప్లీజ్ ఈ నెల చివరి నుండి వచ్చే నెలలో వరకు ఒక 3-4 రోజులు సేవకుల యొక్క ప్రత్యేక సదస్సు జరగబోతుంది ఇక్కడ. వాళ్ళ కోసం ప్రత్యేక రోజు ప్రార్థించండి. రేపటి దినం మొదటి శుక్రవారం వాళ్ళని తలంచి అనేక మంది సేవకుల ద్వారా మీరు బాగున్నారు ఈరోజు. వాళ్ళ కోసం రేపటి దినం మొదటి శుక్రవారం ఈ గుర్తులలో ప్రార్థించదలంచిన వారు రేపటి దినం వాళ్ళ కోసం ప్రత్యేక స్పాన్సర్ చేసి ప్రార్థన చేయడానికి ఆశిస్తూ ఉన్నాను. రోజు వాళ్ళని తలంచండి. సేవకులను గుర్తిస్తే సేవకుల అభిషేకం మీ మీదకి వస్తుంది. సో కీప్ ప్రేయింగ్ ఫర్ ద ఆల్ ద సర్వెంట్స్ విల్ బి అటెండింగ్ ద స్పెషల్ ప్రోగ్రామ్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అప్ టు ద బిగినింగ్ ఆఫ్ నెక్స్ట్ మంత్. చివరి గుర్తులో ఉన్నాం. మొదటి రాజుల గ్రంథం 17:16. 1 Kings 17:16. ఇక్కడ ఏలియా ప్రవచిస్తున్నాడు. ఏలియా ప్రార్థించలేదు, ప్రవచనం చేశాడు. ఏలియా ప్రసంగం చెప్పలేదు, ప్రవచనం చెప్పాడు. ఏమన్నాడు? ప్రభువు పలికినట్లే సారపేతు విధవరాలు వచ్చి ఏడుస్తుంది. అయ్యా, మా దగ్గర ఏం లేదు. మనకు ఏదైనా సమస్య వస్తే వెంటనే మనకు వచ్చే మాట ఇది, దీనికంటే చచ్చిపోతే బాగుంటుంది. వెన్ సంథింగ్ హ్యాపన్ వీ సే బెటర్ ఐ డోంట్ నో వై ఐ హావ్ టు సీ దీస్ డేస్, బెటర్ ఐ డై, గాడ్ షుడ్ టేక్ అవే మై లైఫ్. అది సైతాన్ ప్రేరేపణ. అలా చాలామందిని తీసుకుని వెళ్ళి ఆత్మహత్య చేస్తా మానసిక బాధలతో మెంటల్ పేషెంట్గా మారుస్తున్నాడు. అందుకే ప్రవక్తలు కావాలి, ప్రవచనం చెప్పి మిమ్మల్ని లేపాలి ఆ పరిస్థితి నుండి. అలాంటి ప్రవక్త ఒక్కడే ఏలియా ప్రవక్త. మొదటి రాజుల గ్రంథం 17:16, ప్రభు ఏలియా
ముఖమున వచించినట్లే కుండలోని పిండి గాని పిడతలోని నూనె గాని తరిగిపోలేదు. యాజ్ ప్రాఫెట్ ఎలైజా ప్రొఫెసైడ్, దే నెవర్ ల్యాక్డ్ ద ఆయిల్ అండ్ ద వీట్ ఇన్ దేర్ వెసల్ దట్ దే హ్యాడ్ అండ్ దే ఫ్యామిన్ దే రిసీవ్డ్ సో మచ్ ఇట్ వాజ్ ఓవర్ ఫ్లోయింగ్. అది పొంగి పొరల విధంగా దేవుడు చేస్తాడు. మీ ఇంటిలో ఏ కొరతలు ఉన్నాయో ఈరోజు తొలగిపోనుగా. ఆమేన్. పాటలతో పాడి ముగించే లోపల దేవుడు మీ ఇంటిలో కార్యం చేయనుగాక. ఆమేన్. సాధ్యం కానిది లేనే లేదు, నీకు సాధ్యం కానిది లేనే లేదు, సాధ్యం కానిది లేనే లేదు, నీకు సాధ్యం కానిది లేనే లేదు. ఏలియా ప్రవచింపగా సారెపేత విధవ ఇంటిలో పిండి నూనెకు కొరత లేకుండా చేసిన దేవుడు మీ ఇంటిలో కూడా చేయనుగాక. ఈ పాటను తమిళంలో బెర్క్మాన్స్ ఫాదర్ పాడినది, చివరిగా దాన్ని కూడా పాడుతాం. ఏలియా ప్రవచింపగా సరఫెత్తు విధవ ఇంటిలో పిండి నూనెకు కొరత రాలేదే. ఏలియా ప్రవచింపగా సరఫెత్తు విధవ ఇంటిలో పిండి నూనెకు కొరత రాలేదే. నీకు సాధ్యం అన్నియు సాధ్యం, నీకు సాధ్యం అన్నియు సాధ్యం. ఆగాదే எதுவும் இல்ல உம்மாலாகாதது எதுவும் இல்ல அகிலம் மனிதையும் உண்டாக்கி ஆளுகின்றீர் அகிலம் மனிதையும் உண்டாக்கி ஆளுகின்றீர் சாத்தியம் காணிதி லேனே லேது நீக்கு அசாத்தியமும் லேனே லேது இன்றி முந்து మోరీలు వెళుతున్నాయి, దోమలు ఎక్కువ అయిపోతున్నాయి. త్వరలోనే మీ ఏరియాలో శాంక్షన్ చేయబోతున్నారు. ఆ బాధ నుండి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నారు. అనస్తాసియా అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. డాక్టర్స్ ఆల్మోస్ట్ చచ్చిపోతాడు అని చెప్తారు. ఆ వ్యక్తిని దేవుడు సజీవంగా లేపి దేవుడు దీవించబోతున్నాడు. డాక్టర్స్కి అసాధ్యం, దేవునికి సాధ్యం. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. చేతులు పైకి లేపి అసాధ్యం అని మీ కుటుంబంలో ఉన్నదాన్ని సాధ్యం చేసే దేవునికి సరెండర్ అయిపోండి. రేపటి దినం మొదటి శుక్రవారం అందరూ సమర్పించబోతున్నాం. చక్కగా రేపటి దినం పాల్గొనండి, అందరికీ విషయాన్ని తెలియచేయండి. లిఫ్టింగ్ అప్ యూర్ హ్యాండ్, సరెండర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దట్ యు ఫీల్ ఇంపాసిబుల్ ఇన్ యర్ ఫ్యామిలీ. దేవా, అసాధ్యమని డాక్టర్ చెప్పినటువంటి కేసులన్నీ సాధ్యముగా మారిపోనుగా. ప్రభా, అసాధ్యమని పలుకుతున్న సంతాన వరం కలుగునుగాక. అసాధ్యమని జాబ్లు వచ్చునుగాక. అసాధ్యమని సెటిల్మెంట్ జరుగునుగాక. అసాధ్యం అసాధ్యమని చేస్తున్న సైతాన్ని బంధించి సాధ్యమని నిరూపించే దేవుడు మీ ఇంటిలో గొప్ప కార్యములు చేయునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సాధ్యం కానిది ఏదియు లేదు అని పలికిన దేవుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ అసాధ్యమైన దానిని సాధ్యం చేసి గొప్ప గొప్ప సాక్ష్యంలో పలికే సెంటర్గా ఈ సెంటర్ని దీవించి నెక్స్ట్ లెవెల్కు మీ సాక్ష్యాలను దేవుడు మలచునుగాక. May the Lord who says nothing is impossible for you make everything possible for you and the center to reach that level in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Neeku sadhyam anniyu sadhyam sadhyam kaanidi lene ledu nee dictionary lo ledu ledu. God bless you.